మిమ్మల్ని ఆహ్వానించడానికి ఏంది, మీరు కూడా ఒక టీజేఎస్ అధినేత పార్టీ ఉంది, మీకు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, సో మిమ్మల్ని ఆహ్వానించడానికి కారణం ఏంది? సో అధికారులతో మాట్లాడగలిగే అధికారం అయితే ఉంది కదా, ఒక్కొక్క దగ్గర నుంచి ఓపిక్గా భూతద్దాలు పెట్టి వెతుక్కుంటూ మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవటం లేదు, వాళ్ళకు రైతు బంధు వల్ల సహాయం కలగటం లేదు. కేసీఆర్ చేసిన తప్పిదాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడమే పెద్ద పని. బీజేపీ గెలిచిందనుకో ఈ శక్తుల ప్రమాదం ఇంకా తీవ్రంగా ఉంది, నేను తప్ప వాళ్ళు కొట్లాడలేరని చెప్పుకుంటుండే. మీలాంటి వాళ్ళకి మీకు ఉద్యమాలే కరెక్ట్ అనిపిస్తున్నాయా, రాజకీయ పార్టీ నడపడం ఎట్లా అనిపిస్తుంది? ఆంధ్ర ప్రాంతం అయితే పైసలు పోస్తారు, మీడియాను పట్టుకొని మేనేజ్ చేస్తారు, తెలంగాణలో అవకాశాలు తక్కువ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలా ఉండబోతుంది? ఇప్పటికే చాలామంది నాయకులు బీజేపీ సంబంధించిన నేతలు కూడా పార్టీని వీడాలనుకుంటున్నారు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి నిరాశ్రయులైన నేతలందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ ఆత్మీయ సమ్మేళనంలో కొదరాం సభగా పాల్గొన్నారు, సో ఏంటి అసలు ఈ ఏం జరుగుతుంది రాజకీయంగా, వీళ్ళందరూ కలిసి ఒక పార్టీలో చేరుతారా, పార్టీ పెడతారా, ఈ అంశాలపై తెలుసుకోవడానికి మనతో కొదరాం సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్ మీరు నిన్న ఖమ్మం ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళేటది? అవును. ఏంటి అసలు మీరు వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారును జోపల్లి కృష్ణారావు గారు వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యులే కానీ ఆ పార్టీ వైఖరి నచ్చక కొంతకాలంగా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్యన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కంటే ముందు నుంచి కూడా వారు ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతున్నారు. ఆ ఖమ్మం పట్టణం నియోజకవర్గ పరిధిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళాను, ఎందుకంటే అందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నాం. ఈ విధానాలు తెలంగాణకు చాలా నష్టం చేసినాయి, మళ్ళా అందరం ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వ విధానాలను మార్చకపోతే, ఈ ప్రభుత్వ పాలనా పద్ధతులు మార్చకపోతే మరి మనకు నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాం. ఆ విషయంలో అందరికీ ఒకే అభిప్రాయం ఉన్నప్పుడు మరి ఒక వేదిక మీద కనబడితే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుందనే ఆలోచనతో వారు పిలిచారు, నేను వెళ్ళాను. అంటే ఏంటి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి, అంటే గత కొన్ని రోజులుగా చాలా మీటింగ్లు నిర్వహిస్తున్నారు, కానీ మిమ్మల్ని పర్టికులర్గా మిమ్మల్ని ఆహ్వానించడానికి ఏంది? మీరు కూడా ఒక టీజేఎస్ అధినేత పార్టీ ఉంది, మీకు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, సో మిమ్మల్ని ఆహ్వానించడానికి కారణం ఏంటి సార్? వారే ఏ ఆలోచనతో పిలిచారనేది అయితే నేను క్లారిఫికేషన్ అడగలేదు, కానీ నేను అనుకునేది అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి తప్పుల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద సాధికారులతో మాట్లాడగలిగే అధికారం అయితే ఉంది కదా, కాబట్టి ఆ అవకాశం ఉంది, అట్లా అన్యాయాలను ఎత్తి చూపగలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి పిలిచి ఉండవచ్చును అనుకుంటా. నేను అనుకున్నదైతే ఒక ప్రకటన చేయటానికి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టి తాను ఒక అభివృద్ధి కోసం ఒక ప్రచారం చేసుకుంటా, తాను 9 ఏళ్ళు చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకొని పోవటానికి అది ఒక అవకాశం కదా, ఎందుకు దాన్ని మనం వదిలిపెట్టాలి, మాట్లాడదామనే ఉద్దేశంతో వెళ్ళాను. అంటే మిమ్మల్ని పర్టికులర్గా మిమ్మల్ని పిలిచారు, సో ఏమైనా అంటే వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉన్నది అసలు? ఈ ఆత్మీయ సమ్మేళనాలు అయితే పెడుతున్నారు, ఈ కేసీఆర్కి కేసీఆర్ గారిని గద్దించాలి, కేసీఆర్ గారిని గద్దించాలని అందరూ ఒకే అభిప్రాయం, ఒక వేదిక అంటున్నారు, కానీ అసలు ఏంటి అసలు ఈ ఆత్మీయ సమ్మేళనం అంటే ఏం ఎట్లా ఎటువైపు పోతుంది? ఈ ఆత్మీయ సమ్మేళనం అయితేనేమో ఎందుకు వాళ్ళు ప్రభుత్వం పట్ల వాళ్ళకున్న అసంతృప్తి వ్యతిరేకతను తెలియజెప్పి తమ వెంట ఉన్న కార్యకర్తలందరినీ కొంత వాళ్లను చైతన్యపరిచే ప్రయత్నం అది. అందులో సరే నేను భాగమైన అనుకోండి. ఇక్కడ చాలా కీలకమైందంటే కేసీఆర్ యొక్క నిరంకుశ పాలన పట్ల అసంతృప్తి ఉంది, తెలంగాణ వ్యాపితంగా ఉంది చాలా అనేది ఉమ్మడి అభిప్రాయం, నాది కూడా అదే అభిప్రాయం, నాయకుల అభిప్రాయం. ఈ అసంతృప్తి ఎందుకో గానీ కొన్ని నెలలుగా రోజు రోజుకు పెరుగుతున్నదండి. ఇప్పుడు ఇవాళ కూడా నేను షాద్నగర్ వెళ్ళిన లక్ష్మీదేవిపల్లి అని అక్కడ ఒక రిజర్వాయర్ కట్టవలసి ఉండే, వాస్తవానికి చాలా కీలకమైన రిజర్వాయర్,
లక్ష్మీదేవిపల్లి అనేది బహుశా తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతం, సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లక్ష్మీదేవిపల్లి కాడ రిజర్వాయర్ కట్టగలిగితే నాలుగు దిక్కుల నీళ్లు పోతాయి. నాలుగు దిక్కులు అంటే అటు పరిగే వికారాబాద్కు పోతాయి, ఇటువైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకి వస్తాయి, అటునుంచి అదేవిధంగా షాద్నగరు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల నాగర్ కర్నూలు ప్రాంతాలకు అట్లా నీళ్ళు ఇయ్యటానికి అటు జడ్చర్ల దాకా నీళ్ళు ఇయ్యటానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతోనే తెలంగాణ ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు అందరు కలిసి తెలంగాణ రాకపూర్వము ఆ ప్రాజెక్టును డిజైన్ చేశారు. దానికోసం జూరాల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి, దారి పొడుగుతో చెరువులన్నీ నింపుకుంటూ మొత్తానికి లక్ష్మీదేవిపల్లి చేర్చగలిగితే ఈ అన్ని ప్రాంతాలకు లాభం అవుతుంది. అంతకుముందు వాస్తవానికి తెలంగాణ జలసాధన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ మహబూబ్ నగర్ లాంటి నీటి ఎద్దడి గల ప్రాంతాల కోసం కొన్ని ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులలో ఈ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకం వల్ల కూడా మొత్తం మహబూబ్ నగర్కు నీళ్లు రావటం లేదని గ్రహించి మహబూబ్ నగర్ను సస్యశ్యామలం చేయాలంటే నీటి ఎద్దడి గల మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి అని ఆ నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో వాళ్ళు పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేశారు. చాలా కష్టపడ్డారు, జేబులోంచి చాలా పైసలు పెట్టుకున్నారు వాళ్ళు, ఆ మ్యాప్లన్నీ కొనుక్కొని ఒక దగ్గర అతకబెట్టి, ఇంకా వీళ్ళకి సౌకర్యాలు లేవు కదా వాటిని, కాబట్టి వాటిని అన్నింటినీ భూమి మీద పరిచి ఒక్కొక్క దగ్గర నుంచి ఓపిగ్గా భూతద్దలు పెట్టి వెతుక్కుంటూ ఆ లేవల్స్ చూసుకొని, ఆ లేవల్స్ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసుకోవటం జరిగింది. కాబట్టి అవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా ఓపికతో చేసిన శ్రమ ఫలితం ఇది ఈ పాలమూరు రంగారెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే డిజైన్ మార్చిపారేసి దేన్ని మనం శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకుందామని తీసుకొచ్చాను. అది ఆడికి పోతే నీళ్ళు ఇవే నీళ్ళు ఆడికి పోతాయి, జూరాల నుంచి వచ్చిన నీళ్ళు ఆటిపోతాయి. ఆ నీళ్లు కిందికి పోయినాక పైకెత్తుకునే ప్రయత్నం కంటే దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ కల్వకుర్తి ఆయకట్టు విధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసే బదులు జూరాల నుంచి తీసుకొస్తే బాగుంటుంది, కానీ అక్కడ కమిషన్ల కోసం అని చెప్పి వాళ్ళు అటు నుంచి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి నీళ్ళు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈ మధ్యన చాలా సమావేశాలు జరిగినాయి. మొత్తం అన్ని సమావేశాల సారాంశం ఏంటంటే మాకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కావాల్సిందే అనేది డిమాండ్. ఈ దీనికోసం వెళ్తే అక్కడ మీటింగ్ ధర్నా అయిపోయింది. కాసేపు అక్కడ వాళ్ళు భోజనాలు అందరు కలిసి టెంట్ కింద పెట్టు తింటున్నారు, నేను కూడా వెళ్ళి అక్కడే తిన్నా. భోజనం చేసేటప్పుడు అందరు చెప్తా ఉన్నారు, మీరు ఇంతకాలం శ్రమపడ్డదానికి ఫలితం వచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి సార్, వ్యతిరేకత తీవ్రమైపోతున్నది, ఎవరో కొంతమంది తప్ప ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అయితే ఓటేస్టోళ్ళు లేరు అనే మాట అక్కడ రైతులు. మీరేమి ఇట్లా అంటున్నారు, ప్రభుత్వం ఏమో ప్రగాఢంగా వాళ్ళు నమ్ముతున్నారు, రైతు బంధిస్తున్నాము, దళిత బంధిస్తున్నాము, పెన్షన్స్ ఇస్తున్నాము, ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం, అద్భుతంగా టైంకి అందిస్తున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు, వేస్తారనే నమ్మకాన్ని కూడా వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి అర్థంగానే ఒక విషయం ఏంటంటే ఈ అన్ని స్కీమ్లు ఉన్నాయి కాబట్టి వేస్తారనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు, కానీ అట్లా లేదు. చాలా 70-80% మన దగ్గర రైతులు చిన్న సన్న రైతులు, కౌలు రైతులు. ఈ కౌలు రైతులను అయితే ప్రభుత్వం నేను గుర్తించనని చెప్పింది. ఈ చిన్న సన్న రైతులకు ఏమవుతున్నది, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గిపోతున్నాయి, దీని మీద మిగులు లేదు కాబట్టి అప్పుల పాలైపోతున్నాం అనే బాధతో ఆ రైతులు ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవటం లేదు, వాళ్ళకు రైతు బంధు వల్ల సహాయం కలగటం లేదు. ఈ రైతు బంధు మీరు తీసేసినా మంచిదే, కానీ కోతలు లేకుండా దోపిడీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తే చాలు అనే అభిప్రాయంతో రైతులు ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఏంటంటే ఆ ధాన్యం కొనుగోలు అనే దాన్ని ఆ ప్రభుత్వము సరిగ్గా చేయట్లేదు అనేది ఒక అసంతృప్తి ఉంది. మాకు దాని విముక్తుల్ని చేస్తానని హామీ ఇచ్చి మాకు రుణమాఫీ చేయలేదు, దానివల్ల అప్పుల పాలైన అనే బాధ ఉంది. యూత్లో మీకు తెలియని విషయం కాదు, నిరుద్యోగ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చూపలేకపోతున్నది. అట్లా మహిళలకు పావులా వడ్డీ లేదు. గ్రామస్థాయి ఉద్యోగులందరి పట్ల కూడా ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి బాగాలేదు. అహంభావపూరితంగా వాళ్ళ పట్ల చాలా దౌర్జన్యంగానే వ్యవహరించారు. ఒక అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని ఇవాళ వాస్తవానికి ఈ అసంతృప్తి కారణంగా ఇవాళ తెలంగాణలో ఇక లాభం లేదు అని,
కాకపోతే అందరికీ పోతే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పోయినా అట్లా బయటకు వచ్చి చెప్తారా అంటే చెప్పరు. మనం ప్రభుత్వంతో చేస్తున్న పోరాటాలు చూస్తున్నారు కాబట్టి మనం కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, సార్ బాగాలేదు ఇక ఈసారి అయితే మార్పు రావాలని కోరుకుంటున్నాం మేము అనేది చాలా దిక్కులే చెప్తున్నారు. మన మామూలుగా మన దగ్గర ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఇక సాల్ అయిందనే కాడికైతే ప్రతి దగ్గర కూడా వినబడుతున్నాయి. సో ఇప్పుడు 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 మీరు ఓకే ఇది అసంతృప్తి ఉంది, ఈ పొంగులెట్ ఇప్పుడు పొంగులెట్ శ్రీనివాసరెడ్డి ఆయన ఎటు పోవాలి ఏంటని ఇన్ని రోజులుగా చర్చ జరుగుతున్నది. సో మీరు కూడా వాళ్ళతో కలిశారు, సో మీరు అందరు కలిసి ఏదన్నా ఏమైనా చేస్తున్నారా లేకుంటే ఒక పార్టీలోకి పోవాలని అనుకుంటున్నారా? ఏం ఒట్టి కూర్చొని ఛాయ్ దాగా అయితే వస్తలేం కదా, మాట్లాడుకుంటాం కదా. మాట్లాడుకున్నప్పుడు సహజంగానే ఏం చేస్తామంటే రేపు ఏం చేద్దాం. ఇప్పుడు అందరికి కూడా అసంతృప్తి ఉంది, కానీ చాలా కీలకమైందంటే ఈ అసంతృప్తి ని మనము పోగేయాలి కదా, దాన్ని పోగేయాలి, ఒక తాటి మీదకి తేవాలి, ఒక అందరినీ ఏకోన్ముఖంగా నడిపించాలి అనేది బాగా బలంగా మనసులో ఒక అభిప్రాయం అయితే ఉన్నది. చూడాలి ఇక మరి అది ఎట్లా రాసిలి తీసుకురావటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. సో మిమ్మల్ని కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంప్రదించారని చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఎవరైతే ఏం కలవలేదు, అంటే మీటింగుల్లో అక్కడ ఇక్కడ కలుస్తూనే ఉన్నాం, మల్లురావు గారితో కలుస్తున్నాం మాట్లాడుతున్నాం, కానీ అంతకు మించి వాళ్ళతోనేమీ కలవలేదు. మల్లురావు గారితో మేము మాట్లాడుతూనే ఉన్నాం, సమస్యల మీద కొట్లాడాలి ఉమ్మడిగా కొట్లాడాలి అనే మాట కూడా చెప్తున్నాం, అంతకు మించినటువంటి సంభాషణ అయితే ఇది జరగలేదు. అంటే ఎందుకు సార్ మీరు పార్టీలోకి రండి ఓకే ఈ ఇబ్బంది ఎందుకు పార్టీలోకి వచ్చేస్తే మీకు ఎవరో ఉంటుంది ఇట్లాంటి ఏదో చర్చలు జరిగినట్టు అంటున్నారు? కలిసినప్పుడు అడుగుతూనే ఉంటారు, అది దాంట్లో ఇక దాపరికమేం లేదు, అడుగుతారు కలిసినప్పుడు పార్టీలో రండి మీరు ఎందుకు, మీకున్న శక్తి పెద్ద పార్టీ పెద్ద వేదిక మీద ఉపయోగించుకోవచ్చు అనే మాట ప్రతిసారి అంటూనే ఉంటారు. ఎట్లా మీ ఆలోచన ఎట్లా ఉన్నది? అసలు మేము దానిపైన ఇంకేమీ నిర్ణయం చేయలేదు. మేము చెప్తున్నది ఏంటంటే ఉద్యమకారులందరినీ కూడా మనం కదిలించవలసిన అవసరం ఉంది, ఆ ఉద్యమకారులందరినీ ఏకోన్ముఖంగా కదిలించడానికి మా పాత్ర మేము సమర్థవంతంగా నిర్వహించాలి కదా, నిర్వహించడానికి మేము ఎట్లుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఆలోచించుకోవాలి కదా. మేము వచ్చి శక్తిహీనులమై పడి ఉండటం కంటే మా శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోవటానికి అది పడే విధంగా ఉండాలంటే అది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా మేము ఆలోచించుకోవాలి కదా. లేకపోతే ఏం లాభం, పోయిపోయి ఊరికి అక్కడ పోయిన తర్వాత ఏమి చేయలేకపోతే వచ్చే లాభం ఏముంటుంది, ఏం లేదు. కాబట్టి మేము మా పని మేము చేసుకోగలగాలి, మా ఆలోచన మాకు కావాలి, మా ఆలోచనను మేము ఉపయోగించి మేము మార్పు కోసం దోహదపడగలగాలి. ఆ అవకాశం లేకపోతే మేము ఎక్కడ ఊరికి అవకాశం లేకుండా చేసుకుంటే మాకు నష్టం అవుతుంది, అది మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనే మాటే చెప్తున్నాం ఎక్కడ పోయినా. అంటే ఎట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మీలాంటి వారికి వేదిక కనపడుతున్నదా? ఇప్పుడు తెలంగాణలో ఒక మార్పు కోసం కలవలసినటువంటి అవసరం అయితే ఉంది తప్పకుండా. దాంట్లో ఇప్పుడు మార్పు రావాలి, ఎట్లా వస్తుంది అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి, అందరం ఒక తాటి మీదకి వచ్చి అనేది ఒక మార్గం. నా దృష్టిలో అది చాలా చిన్న విషయం, దానికంటే చాలా పెద్ద విషయం ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పిదాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడమే పెద్ద పని. ఆ పెద్ద పని ఎట్లా చేస్తాం అనేది ఆలోచించుకుంటే చిన్న పని పెద్ద కష్టతరం కాదు, అది సుఖంగా మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అది పెద్ద కష్టం కూడా కాదు, అంత టెన్షన్ కూడా ఉండదు అనే మాటే నేను చెప్తున్నాను. అందుకని మొట్టమొదట మనం చేయవలసింది ప్రజలను కదిలించాలి. ప్రజలను కదిలించాలంటే మేము కొంత స్వతంత్రంగా ఉండగలిగితే చేయగలిగే పని కొంత ఉంటుంది, ఆ పని ఆ పద్ధతుల్లోనే జరగవలసి ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. అది అంతే, కాకపోతే అది ఒక ముగింపు లేకుండా కలిసినప్పుడల్లా కాసేపు అనుకోవటం, తర్వాత దాడికి వెళ్ళిపోవటం అవుతుంది. అది ఆ చర్చ అంతా కూడా ఒక ముగింపుకు ఇంకా కూడా మనకైతే రాలేదు, వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ మార్పు జరగాలి, ఈ మార్పు కోసం కలిసిపోవాలి, ఇంకా దాంట్లో రెండిట్లో భిన్నాభిప్రాయాలు ఏమున్నాయండి, ఏం లేవు. సో మొత్తం ఆ టీం అంతా అంటే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణ రాలేదు మొత్తం వాళ్ళ అందరం ఎప్పుడు కలిసినా కానీ మార్పు కోసం మరి మనం అందరం పూనుకోవాలి
అమెరికా అంగీకారం కుదురుతున్నది. సరే నెక్స్ట్ ఏంది అంటే ఇంకా మళ్ళీ ఆలోచిద్దాం కలుద్దాం అనేది అక్కడితో ఆగిపోతున్నాయి. అంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందో, ఒక ఎంత ఒక 15 రోజులు వస్తుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక నెల నా దృష్టిలో అయితే నెల లోపల ఇవన్నీ ముగుస్తాయి. ముగుస్తాయి నెల లోపల మొత్తం అంతా ఈ టీం అంతా రాష్ట్రంలో ఉన్న అంత ఏకోన్ముఖం చేయడానికి సాధ్యమైతే సాధ్యమైతే. ఏంటి మరి ఇప్పుడున్న బీజేపీ పరిస్థితి ఎట్లా ఎట్లా ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితిలో స్టేట్లో? ఎందుకో కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఏంటంటే కొంత ఇక కాదేమో మన రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారని. అంటే ఇప్పుడు జరిగిన విషయం ఒకటి మనం తెలుసుకోవాలి. పదే పదే ఒక ప్రచారం ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పాలన సరిగ్గా లేదు, దాన్ని మార్చాలంటే ఒక శక్తివంతుడు కావాలి. చాలామంది ఏమనుకున్నారు, ఢిల్లీ శక్తివంతమైన ప్రభుత్వం, వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళు తప్ప వేరే వాళ్ళతోని కాదు అని. ఈ ఆలోచనతో చాలామంది బీజేపీ వైపు చూసిండ్రు. చూసేటప్పుడు చేరేటప్పుడు అందరూ కూడా అనుకున్నది ఏంటంటే మీరు ఆయనను చేసిన తప్పిదాలపైన చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటామని వాళ్ళు అన్నారు. కొంతమంది అగ్రిమెంట్తో కూడా చేయలేరు, అట్లా అట్లనే చేరి చాలామంది చేరిండ్రు. చేరినాక ఏంటంటే మీరు చర్యలు తీసుకోవాలి, చర్యలు ఏంది మేము జైల్లో పెడతామన్నారు. ప్రకటించింది ఈ బీజేపీ ఓపెన్గా మాట్లాడి మాట్లాడి జైల్లో పెడతామనేసరికి ప్రజల్లో ఒక ఆశ, ఏదో జైల్లో పెడతారు ఇక ఈయన అడ్డగోలు వ్యవహారాలన్నింటికి చెక్ పెడతారు అనేది ఉంది. ఆ చర్యలు తీసుకోలేదు, తీసుకోకపోయే వరకు ఇప్పుడు ఒక అసంతృప్తి. అదొక కారణం, ఏమీ చేయలేకపోతున్నారనేది. ఓపెన్గా ఈ మధ్య నా పార్టీ నాయకులు మాట్లాడుతున్నది, ఇది నేను కొత్తగా చెప్తున్నది కూడా కాదు, బయట ఉన్న అభిప్రాయాన్ని ఆయన వాళ్ళు వ్యక్తం చేశారు చెప్తున్నారు. రెండోది ఏంటంటే దానికి తోడుగా కర్ణాటకలో బలహీనమైపోయి, మూడోది ఏంటంటే ఈ రాష్ట్రంలో నెట్వర్క్ లేదు పెద్దగా బీజేపీకి, ఇంకా నెట్వర్క్ నిర్మాణం లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఒక నిర్మాణం పెంచుకోగలుగుతారు తప్ప, కానీ అంతకు మించిన విస్తృతమైన నిర్మాణం వాళ్ళకు లేదు. పార్టీ నిర్మాణం కింది నుంచి చేయాలా పైనుంచి చేయాలంటే బీజేపీ పార్టీ పైనుంచి అన్ని పార్టీల నాయకులను తెచ్చుకుంటే సరిపోతుందని అనుకున్నది. వచ్చిన వాళ్ళకు నువ్వు ఏం అవకాశం ఇస్తావు, ముందు నుంచి మేమున్నాం కదా అని వాళ్ళు పార్టీ కంట్రోల్లో పెట్టుకుంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేరు, కాబట్టి ఒక వైరుధ్యం తలెత్తింది. ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతున్నదంటే తెలంగాణలో బీజేపీ పికప్ కావటం లేదు. ఇది గ్రామ స్థాయిలోనైతే ఆ అభిప్రాయం చాలా బలంగా ఉంది, ఇప్పట్లో బీజేపీ రాదు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. బలంగా ఉంది కాబట్టి ఇక అది ఎదగలేకపోతున్నది. ఇగో కర్ణాటక ఎన్నికలు రావటం, ఇక్కడున్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మరి బీజేపీ రావట్లేదు కదా, ఇంకేదన్నా ప్రత్యామ్నాయం ఆలోచిద్దామా అనేది ఒక కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పి దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక నినాదం తీసుకున్నారు. సో అంటే ఎట్లా ఎట్లా చూస్తారు అంటే ఇలా కర్ణాటక దెబ్బతీసింది వాళ్ళ వ్యూహాన్ని. కర్ణాటకలో ఏమైందంటే స్థానీయ నాయకత్వం స్థానికంగా కొట్లాడితే అది వేరుగా ఉండేది. ఈసారి ఏమైందంటే కర్ణాటక ఎన్నికలను కేంద్ర నాయకత్వం అన్నీ తానై నడిపించింది, వాళ్లే ముందుండి నడిపించింది. అంటే ఒక రకంగా అది మోడీ ఎన్నికగా మారిపోయింది. అట్లా మారిపోవటం, అట్లా మారిన ఎన్నికల్లో వాళ్ళు గెలవకపోవటం వల్ల మోడీ ప్రతిష్టకు దెబ్బ తాకింది. అధికార పార్టీ అంత ఓడించలేనటువంటి బలమైన పార్టీ ఏం కాదు అనే భావన వచ్చేసింది. ఈ రెండు కలిగిన తర్వాత ఇక ఓడిపోవటం పెద్ద కష్టమైన పని కాదు. ఇక ఈ సమయంలో అది బలహీన పడిపోతున్నది కదా అనే అభిప్రాయం బలపడటం, ప్రత్యామ్నాయంగా కొత్త కొత్త ఆలోచనలు సిద్ధాంతాలు అనేక అటు కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే ఇటు అనేక పక్షాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇట్లా కాదు సమాజం నడపవలసిన పద్ధతి, మనుషుల మధ్యన వైరుధ్యాలు పెంచకూడదు, ఘర్షణలు హింస సమాజంలో పెంచకూడదు, వాటిని నిర్మూలించటమే మేలు, ప్రజలందరూ శాంతియుతంగా కలిసిమెలిసి బతకాలి, సహోదర భావంతో జీవించాలి, ఇవన్నీ కూడా ఒకటి ప్రత్యామ్నాయమైన ఆలోచనలు. అభివృద్ధికి సంబంధించిన చర్చలు తీవ్రమైన ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఇంత మీరు అభివృద్ధి చేశామంటున్నారు, కార్పొరేట్ రంగానికి చేసిన మేలు ప్రజలకు జరగలేదు, నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతరం అయిపోయింది, ఇవన్నీ విషయాలు ఇవాళ ప్రస్తావనలోకి వస్తున్నాయి. ధరలు పెరిగిపోయినాయి, ఇవన్నింటి వల్ల ఏమవుతుందంటే ఒక అసంతృప్తి బీజేపీ పాలన పట్ల
మన దగ్గర రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇవన్నీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ పైన ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావము అనేది చాలా తీవ్రంగానే కనబడుతున్నది. సో ఇప్పుడు బీజేపీలో చేరిన వాళ్ళందరూ కూడా ఒకటే వాయిస్ కనపడుతుంది, అంటే బయట నుంచి వచ్చిన బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కావచ్చు. సో ఈ వాయిస్ ఒకటే వినపడుతుంది. మీరు చెప్పిన ఇప్పుడు ఏదైతే వివరాత్మకంగా చెప్పిరో అదే వినపడుతున్నది. సో వీళ్ళంతా ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళందరూ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది మీకున్న, అంటే అంచనా ప్రకారం మీకున్న అనుభవంతో. ఇప్పుడు బయట ఒక బలం కనబడ్డప్పుడు కొందరు బయటకు వస్తారు, ఉండరు అట్లా. కొందరు ఏంటంటే మనకి ఎట్లా ఇంట్లో అయ్యింది, ఇంతకంటే పైకి అయితే పోయే ఛాన్స్ లేదు, ఇవన్నీ మనకి ఇదివరకు చూసినవే, కొత్త ఉన్న దీంట్లో అని అనుకున్నప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. ఆ ప్రమాదం, ఆ పరిణామాలు నా దృష్టిలోనైతే చోటు చేసుకుంటాయి అనేది అనిపిస్తుంది, చాలా గట్టిగా నేను అభిప్రాయపడుతున్నాను. సో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే లాభం ఉండనా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినందుకు నష్టం ఉందా, ఎట్లా చూసుకుంటాడు దీన్ని? ఇప్పుడు ఆయన లెక్క ఏమున్నదంటే ఎవరు గెలిచినా దాన్ని తనకు అనుకూలం అన్నట్టుగానే చెప్పుకోవాలి. బీజేపీ గెలిచిందనుకో, ఈ శక్తుల ప్రమాదం ఇంకా తీవ్రంగా ఉంది, నేను తప్ప వాళ్ళు కొట్లాడలేరని చెప్పుకుంటుండే, కాంగ్రెస్తో కాదని ముందే అన్నాను. ఇలా బీజేపీ ఓడిపోయింది కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ ఓడగొట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఇక మనం వెనుకకు చూడొద్దు, మన వ్యూహం కరెక్టే, ముందుకు నడవండి అంటాడు. ఎటు తిరిగి తన వ్యూహం కరెక్ట్ అనేది అయితే తాను చెప్పుకునే ప్రయత్నం చేయాలి కదా. క్యాడర్ ముందు ఆ ప్రయత్నం చేయకపోతే, ఆ సందేశాన్ని క్యాడర్కి ఇవ్వకపోతే ఆయన మిగలడు. కాబట్టి ఆయన ప్రయత్నం ఎటు తిరిగినా ఓ మాట అయితే తనకు అనుకూలంగా ఉండేది. బహిరంగంగా అట్లా చెప్తున్నారు, ఇంటర్నల్గా ఆయనకు ఎట్లా ఉంటుంది ఆయన ఇంటర్నల్? ఇంటర్నల్గా సహజంగానే ఇది ఒక అందుకు లాభిస్తుంది కూడా. ఇప్పుడు బీజేపీకి ఏముంటుంది పరిస్థితి? ఇప్పుడు తాను గెలవలేను అన్నప్పుడు, అనుకున్నప్పుడు తాను ఏం చేస్తాడు? తాను ఇంకొక ప్రయత్నం, నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే నేను ఎట్లాగూ గెలవను, నేను గెలవను అనుకున్నప్పుడు మరి ఇంకా ఏం ఉన్న దాంట్లో ఏది లాభం అని ఆలోచించుకుంటాడు. అప్పుడు సహజంగానే కాంగ్రెస్ గెలిస్తే ఎట్లాగూ తనకు శత్రువే కాబట్టి ఇంకొకటి ఏదో ఎందుకు గెలవకూడదని ఆలోచిస్తారు. అట్లా ఆలోచించినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఉన్న వైరుధ్యాలు కొంచెం తగ్గిపోయి ఉన్న బీఆర్ఎస్తో ఇప్పుడు వైషమ్యం అనవసరం అనే ఆలోచనకు కూడా బీజేపీ రావచ్చు, ఆ అవకాశం కూడా ఉన్నది. ఇక లేదనుకుంటే ఏదో ఒక పెనుమార్పు, పెద్ద ఎత్తున ఒక దాడికి దిగి బీజేపీ టీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకుంటే తనకెంత లాభం వస్తుంది, ప్రతిపక్షాలకు ఎంత లాభం వస్తుంది అనేది కూడా చూస్తాడు కదా. తనకు లాభం రానప్పుడు తానెందుకు చేస్తాడు? ఇవన్నీ బీజేపీకి ఉండేటువంటి అనుమానాలు. ఆ అనుమానాల రీత్యా బీజేపీ అవి చేయదు కాబట్టి ఆగిపోతారు. ఈ ఎటు తిరిగి చేరిన వాళ్ళకి ఏముందంటే ఏదో కత్తి జులిపిస్తాడు, అయిపోయిగా వాడిని ఇట్లా నరికి పోగులేసి వస్తాడు అన్నట్టుగా చేరిన వాళ్ళు ఆశతో ఉన్నారు. మరి ఆడ అట్లా అయితలేదు అంట, అది చూస్తేనే. కాబట్టి ఒక వైరుధ్యము, ఆ వైరుధ్యం అనేది ఒక అసంతృప్తికి, ఈ అసంతృప్తితోడు అక్కడ ఓడిపోయాయి, అది పుండుకు కారణం రాసినట్టు అయిపోయింది. ఈ ఇట్లయితే ఏం లాభం? మనం వచ్చింది ఆయన ఎదిరించి వచ్చి ఈడికొచ్చి ఈడ భంగపాటు అంటే వాళ్ళు సహించలేని, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని అప్పుడప్పుడు అది బయటపడుతూనే ఉంది, అది జరుగుతున్నది. సో మీలాంటి వాళ్ళకి మీకు ఉద్యమాలే కరెక్ట్ అనిపిస్తున్నాయా, రాజకీయ పార్టీ నడపడం ఎట్లా అనిపిస్తుంది? మీకు ఉద్యమాలు చేయకుండా ఇప్పుడు రాజకీయాలు ముందుకు పోవు. తెలంగాణ స్వభావమే వేరు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టుగా ఒక విస్తృతమైన బలమైన వర్గం, ఒకటి సంపన్న వర్గం తెలంగాణలో ఎదగలే. ఆంధ్ర పాలకుల ఆధిపత్యం వల్ల అటువంటి వర్గం ఏది తెలంగాణలో ఎదగలే. ఎదగనప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో ఏదైనా కానీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే ప్రజలందరినీ కలిపి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద ఆందోళన నిర్మించవలసిందే. ఆ ఆందోళనలకు సిద్ధపడకపోతే అందుకు ఒక కొత్త చైతన్యాన్ని ప్రజల్లో, ఇప్పటి టీఆర్ఎస్ రాజకీయాలకు బీఆర్ఎస్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను కదిలించకపోతే మనం గెలవటం సాధ్యం కాదు. ఆంధ్ర ప్రాంతం అయితే పైసలు పోస్తారు, మీడియాను పట్టుకొని మేనేజ్ చేస్తారు, తెలంగాణలో అవకాశాలు తక్కువ నేను చెప్పిన కారణాల వల్ల. కేసీఆర్ గారి దగ్గర బాగా ఉన్నాయి డబ్బులు, దేశం మొత్తం పెడతారని చెప్పి లేటెస్ట్గా ఆయన మేజర్ తప్పిదం ఏంటంటే పూర్తిగా పైసలను నమ్ముకొని ఉన్నాడు ఆయన.
కానీ రాజకీయ చైతన్యం పెంచగలిగినప్పుడు అక్కడ ఆందోళనలు కీలకమవుతాయి. అందుకని తెలంగాణ రాజకీయాలు అనేవే ఆందోళనల పునాది మీదనే ఎదుగుతాయి తప్ప దానికి ఆందోళనలతో సంబంధం లేకుండా పూర్తిగా పైసలతో కేసీఆర్ను ఓడిస్తాననుకోవటం తెలంగాణ రాజకీయాల్లో సాధ్యపడాలి. అది మనకు చాలా ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్యేల వ్యతిరేకత అని చెప్తున్నాడు, ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉంది అని అంటున్నాడు. తాను నా పైకన్నా కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఒక ఒక పిక్చర్ బయటకు వస్తున్నది. ఉన్నది కదా వ్యతిరేకత, అసంతృప్తి అంటే ఒక కారణం అందులో రాష్ట్ర స్థాయి నాయకులతో ఉండే ఆర్థిక లావాదేవీల వల్ల, ఆర్థిక కార్యకలాపాల వాళ్ళకు ఉండే ఉమ్మడి ఆర్థిక కార్యకలాపాల వల్ల కొంతమంది నాయకులకు రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ముఖ్య నాయకులతో సాన్నిధ్యం ఉంది. వాళ్ళు ఇప్పుడు రాజకీయ కోరికలు పెరిగినాయి. వాళ్ళు ఏమంటున్నారు, నేను గెలవాలి, నేను ఫలానా దగ్గరికి పోతా అని ఏదో ఒక రకంగా రాష్ట్ర నాయకత్వం వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఒక ఘర్షణ అనేది అనివార్యమవుతుంది. మనం కొన్ని నియోజకవర్గాల్లో జనగామ లాంటి చోట్ల ఇట్లాంటి ఘర్షణ చూస్తున్నాం మనం. ఈ ఘర్షణ అనివార్యమైపోయింది ఇవాళ. ఈ ఘర్షణ అనివార్యమైపోయిన తర్వాత ఇక సహజంగానే అప్పుడప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు, నా మీద ఇంకొకరిని పోటీకి తెచ్చారని. కొన్ని కొన్నిసార్లు నేను టికెట్ ఇస్తారో ఇవ్వరో అనే అనుమానం. కేసీఆర్ చాలాసార్లు అన్నారు అవినీతికి పాల్పడ్డ వాళ్ళకు ఇవ్వను అని. అన్నప్పుడు ప్రతి ఒక్కడు ఇలా అవినీతికి పాల్పడని వాళ్ళు ఎవరు? అందరూ భూములు సంపాదించుకున్నారు. ఆయన చెప్పినట్టుగానే దళిత బంధులు 300,000 రూపాయలు తీసుకున్నారు, కట్బెట్ చేసుకున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు చాలా కీలకం ఏంటంటే ఇప్పుడు నీది పోతుందా నాది పోతుందా, కోళ్ళు పొద్దున్న లేచి అనుకుంటే ఎట నువ్వా నేనా అని, అట్లా ఇవాళ నువ్వా నేనా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది ఎన్నడో ఒకనాడు అసంతృప్తికి దారితీస్తుంది. తర్వాత నిరంకుశంగా ఏ పార్టీ నడిపినా అది అసంతృప్తికి కారణమవుతుంది. చాలాసార్లు మేము పౌరోకుల సంఘంలో చెప్తుండేది, నిరంకుశంగా ఎవరైతే అధికారాలు చెలాయిస్తారో ఆ పోలీస్ ఆఫీసర్ కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇంటికి పోతే కూడా గట్లనే పోలీస్ ఆఫీసర్ లెక్క కడగ్గా ఉండే ప్రయత్నం చేస్తాడు. భార్యకు అసంతృప్తే, పిల్లలకు అసంతృప్తే, కాబట్టి అది జీవితంలో అన్ని రంగాలకు విస్తరిస్తుంటుంది అని. ఇది కూడా అంతే. ఈ అసంతృప్తి ఒక్కసారి మీ పెత్తనం ఉన్నదంటే ఎక్కడో నన్ను పోతుంటే గేట్ లోపలికి రానియలేదు, నేను ఒక్కసారి కలిసిపోతా అని బయట నుంచి ఎవరో పెద్ద మనుషులను పట్టుకొని పోతే ఆ రోజు నాకు దర్శనం ఇవ్వకపోయి నలుగురు ముందు నేను నారాజు అయిపోతే నాది అవమానాల పాలైతే, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కొందరికి నిధులు ఇచ్చిండ్రు, కొందరికి ఇయ్యలేదు. దగ్గర అయినటువంటి వాళ్ళని ఒక రకంగా చూసినారు, దగ్గర లేని వాళ్ళని ఒక రకంగా చూసినారు. ఇన్ని రకాల అందులో ఉన్న గ్రూపుల్లో ఒక గ్రూప్ వైపు ఉన్న వాళ్ళకి ఒక రకంగా చూసినారు, ఇంకో గ్రూప్తో ఉన్న వాళ్ళకి ఇంకో రకంగా. ఇవన్నీ బహిరంగ రహస్యాలు. కేటీఆర్ గ్రూపు, హరీష్ రావు గారి గ్రూపు, హరీష్ రావు గారి గ్రూప్తో ఉంటే కేసీఆర్ గారు సహించరు. ఇవన్నీ కూడా కనబడుతున్న వాస్తవాలు, ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతుంటాయి. ఇక ఎందుకు మాట్లాడతారు కాబట్టి పలు రకాల కారణాల వల్ల అంతర్గతంగా ఉన్నటువంటి వైరుధ్యాలు బయటపడుతూనే ఉంటాయి. ఎన్నికలు దగ్గరికి అవుతున్నాకో దింగ చేసేదేముంది, టికెటే ఇయ్యనప్పుడు ఇంకేంది, ఓపెన్గా మాట్లాడటం మొదలు పెడతారు. ఈ సమస్యలు ఇవాళ బీఆర్ఎస్ చుట్టూ అలుముకొని ఉన్నాయి. ఆయన గెలిపిస్తాడు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది, లేదు పరిస్థితి బాగాలేదు, కింద నేను గెలిచేటట్టు లేను అనుకున్న రోజు నాయకులు ఓపెన్గానే చాలా విషయాలు మాట్లాడతారు. సో కోదండరామ్ గారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేకుంటే ఉద్యమాలే బెటర్ అనుకుంటాడా పోటీ ఎన్నికల్లో పోటీ చేయాలని? ఇప్పుడు రెండింటి మధ్య వైరుధ్యాన్ని చూడద్దు. పోటీ చేయటమా చేయకపోవటమా అనేది ఒకరిద్దరు అవసరం కాదు కదా. తెలంగాణ ఇవాళ ఒక రాజకీయ మార్పును సాధించాలి అనుకుంటున్నప్పుడు ఆ రాజకీయ మార్పు కోసం మనం ఏం చేయాలన్నదే కదా ముఖ్యమైన ప్రశ్న. దానికి పోటీ చేయటం అవసరం అనుకుంటే చేస్తాం, చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొంత ఆగాలే, ఇంకొక ఎన్నికల్లో చూద్దాము అని అంటే ఆగాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణయం అనేది నా ఒక్కని వ్యక్తిగత అవసరాలు ప్రయోజనాలు కాదు. ఓవరాల్గా మనమంతా కూడా నిరంకుశ తెలంగాణని ఏ లక్ష్యాల కోసం సాధించుకున్నామో ఆ లక్ష్యాలను అణిచివేస్తున్నది ప్రస్తుత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పాలన పోయి ఒక ప్రజాస్వామిక పాలన రావాలని కదా.
కేవలం గవర్నమెంట్ ఓడిపోవాలనేది కాదు కదా. పోయినసారి ఎన్నికల్లో మీరు పోటీ చేయాలని అనుకున్నారు, కానీ పొత్తులో భాగంగా సాధ్యం కాలేదు. అప్పుడు కుదరలేదు, పొత్తుల్లో భాగంగా సాధ్యం కాలేదు, ప్రచారానికి కొంతమంది బయట ఉండవలసి వచ్చింది. అందుకనే ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, కేసీఆర్ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా విస్తృతంగా కొంత ప్రచారం చేయొచ్చు. ఒక మూడు జిల్లాల పరిధిలో అనుకున్నప్పుడు కాంటాక్ట్ చేసినాం, తిరిగినాం. గెలుపు ఓటమి అనేది వేరే మాట కానీ కాంటాక్ట్ చేసినాం, తిరిగినాం, విస్తృతమైన ప్రచారం చేసినాం, చాలామందిని చేరుకోగలిగినాం. నష్టమేం జరగలేదు, ఆ ప్రయత్నం నష్టమేం చేయలేదు. ఒక రకంగా మాకు మా ఆలోచనలు విస్తృతంగా పంచుకోవటానికి కావలసిన అన్ని అవకాశాలు అయితే దొరికినాయి. అంటే మీరు ఈ అసెంబ్లీ ఎన్నికల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా, అంటే ఒకవేళ మీరు చేస్తున్న ఆలోచనలన్నీ కూడా పార్టీ ఉంచాలా లేకుంటే ఒక పార్టీలోకి పోవాలా ఇట్లాంటి ఆలోచన జరుగుతున్న మదనం జరుగుతున్నట్టుంది, ఒకవేళ ఏది జరిగినా మీరైతే పోటీ చేయాలనుకుంటారా లేదా అసెంబ్లీకి? అదే నేను చెప్తున్నా కదా, పార్లమెంట్కి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? వ్యక్తిగతమైన నిర్ణయం కాదు కదా ఈ, ఏ నిర్ణయమైనా ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఈ మార్పును సాధించే అవసరాల కోసం ఏం చేయవలసి వస్తే అది చేస్తాం. ఇంకా దాంట్లో వ్యక్తికి నాకేమైతే లాభం అవుతుంది, కాంటాక్ట్ చేయాలి, చేసి మనం మినిస్టర్ కావాలి అట్లాంటి ఆలోచనలు లేవు. వ్యక్తి ప్రధానం కాకూడదు, సమాజం యొక్క అవసరాలు ప్రయోజనాలే ప్రధానం కావాలనేదే మేము బలంగా నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం. కొంచెం చివరగా చెప్పండి, ఇప్పుడు మీరు గ్రూప్ ఇప్పుడు ఏదైతే గ్రూప్గా తయారయ్యారో, అంటే మీరు లేటెస్ట్గా చేరారు ఎవరు, శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గ్రూప్లో. సో ఈ గ్రూప్లలో భాగంగా మీతో కూడా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారా? ఇప్పటికైతే మాట్లాడలేదు. మాట్లాడుతున్నాము, ఒకటే నేను చెప్పగలను ఏంటంటే, మాట్లాడుతున్నామంటే ఇద్దరితోనే మాట్లాడుతున్నామని అనుకోకండి, ఎక్కువ మందితోనే మాట్లాడుతున్నాము, ఎక్కువ మందిమే మాట్లాడుకుంటున్నాం. అది ఏ స్థాయిలో ఎట్లా అనేది సమయం వచ్చినప్పుడు చెప్తాం కదా, దాచుకొని కూడా ప్రయోజనం ఏముండదు కదా. ఒకటే మేము మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, చాలా సీరియస్ ప్రయత్నంలోనే ఉన్నాం. మునుపటి 2018 మళ్ళీ పునరావృతం కాకూడదు. ఈసారి గెలవాలి, గెలవటానికి ఏమేమి చేయవలసి ఉంటుందో అవన్నింటిపైన మేము ఇప్పటికే తలమునకలై ఉన్నాం, పనిలో మునిగి ఉన్నాం. ఇవాళ కొత్తగా కాదు, ఒక 6 నెలల నుంచి పని చేస్తూనే ఉన్నాం. ఈ 6 నెలల నుంచి జరుగుతున్న పనిలో పురోగతి చాలా ఉంది, మంచి ఫలితాలు వస్తున్నాయి, మంచి మార్పు కూడా జరుగుతుంది, చూస్తారు కూడా మీరు. అంటే ఎట్లా మీరు అంటే ఏఐసిసి స్థాయి నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఒక్క ఏఐసిసి ఎందుకు అనుకుంటారు? అనేక పౌర సమాజ వేదికలతో మాట్లాడుతున్నాం, పార్టీలతో మాట్లాడుతున్నాం, పార్టీల పక్కన పెట్టిన నాయకులతో మాట్లాడుతున్నాం. అన్ని స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయి, పురోగతి ఉంది, ఫలితం కనబడుతుంది. ఈసారి నాకు మాత్రము ఈసారి మునుపటి కంటే కూడా ఇంకా కొంత ఐక్యతతో బలమైన ఒక ఉమ్మడిగా మారటమే కాదు, ఉమ్మడి ఒకే కామన్ వ్యూ పాయింట్తో కూడా, ఒక దృక్పథంతో కూడా మేము రాగలమనేది నాకు నమ్మకం కుదురుతుంది. కామన్ వ్యూ పాయింట్ కామన్ వ్యూ పాయింట్ రాగలుగుతామనే నమ్మకం ఉంది. ఇందులో ఇక మళ్ళీ ఏంటంటే అందరికీ ఉండాలి, దీంట్లో భాగస్వామ్యం అంటే అందరికీ భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం కూడా జరగాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఎవరు ఏం పని చేయాలి, అందరూ అన్ని పనులు చేస్తుంటారు, ఇప్పటి నుంచే చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఒక మార్పు అయితే ఖాయంగా వస్తుంది, ఆ మార్పు కోసం మేము సీరియస్గానే ప్రయత్నం చేస్తాం. ఎప్పటివరకు తెరపడొచ్చిందంతా ఉంటుంది, ఇది ఇవాళ తెరపడుతుందా, ఎన్నికల రిజల్ట్ వచ్చిన నాడే తెరపడుతుంది. కామన్ వ్యూ పాయింట్ ఇది ఎక్కువ సమయం పట్టదు, మా అయితే 4 రోజుల లోపల ఇదంతా క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్.